కర్నూలు జిల్లా ఆదోనిలో నగదు సీజ్ చేశారు పోలీసులు. 37 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. ఆదోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మల్లికార్జున అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని దగ్గర 37 లక్షల నగదు దొరికాయి. సరైన పత్రాలు చూపించకపోవడంతో డబ్బు స్వాధీనం చేసుకున్నారు. డబ్బును ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పచెప్పారు పోలీసులు. కర్నూలు జిల్లా ఆదోనిలో భారీ నగదును పోలీసులు సీజ్ చేయడం జరిగింది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా తనిఖీల్లో ఫ్లై స్క్వాడ్ టీమ్ ప్రత్యేకంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న సందర్భంలో ఆదోని రైల్వే స్టేషన్ సమీపంలో ఒక అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి మల్లికార్జున అనే వ్యక్తిని పోలీసులు అడగడం జరిగింది. ఆ సందర్భంలో తడబడడంతో అతని మీద అనుమానం వచ్చినటువంటి పోలీసులు చెక్ చేయడం జరిగింది. దాదాపు 37 లక్షల రూపాయలు అతని నుండి నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగింది. అయితే ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ఎవరైతే డబ్బులు ఎక్కువ ఉంటాయో వారికి సంబంధించి సరైన పత్రాలు చూపించాల్సి ఉంటుంది. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో 37 లక్షల రూపాయలు సీజ్ చేయడం జరిగింది. 37 లక్షల్ని సంబంధించిన పత్రాలు సరైన పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకొని ఆ డబ్బునంతా ఆదాయపు పన్ను శాఖకి అప్పచెప్పినట్లు సమాచారం అంటుంది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే 37 లక్షలు ఎక్కడి నుండి వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, అసలు ఆ ప్రాంతంలో రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఎందుకు తిరుగుతున్నాడు అనే అనుమానంతో పోలీసులు తనిఖీ చేసినట్లు తెలుస్తుంది. వెహికల్ నెంబర్ ని బేస్ చేసుకుని ఇప్పటి వరకు అంటే దానికి సంబంధించిన వివరాలు ట్రేస్ చేయడం జరిగిందా పోలీసులు? వెహికల్ కి సంబంధించి ఎలాంటి సీజ్ లేదు. వ్యక్తి దగ్గర ఉన్న సందర్భంలో ఆ డబ్బులను సీజ్ చేసినట్లు సమాచారం అంటుంది. ఆ డబ్బులను ఎక్కడి నుండి తెచ్చారు, దేనికి తెచ్చారు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల సమయంలో 50,000 కన్నా ఎక్కువ ఉండకూడదు అనేది ఎన్నికల కమిషను అదేవిధంగా అధికారులు పదే పదే చెబుతూ ఉన్నప్పటికీ ఈ 37 లక్షల రూపాయలు ఒక వ్యక్తి దగ్గర ఉండడం పైన అనేక అనుమానాలకు తావిస్తుంది. ఆ 37 లక్షలకు సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ అమౌంట్ ని సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఆ మొత్తం నగదుని మాత్రం ఆదాయ పన్ను శాఖకి స్వాధీనం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ 37 లక్షలు ఎక్కడి నుండి తీసుకొచ్చాడు, దేనికి తెచ్చాడే దానిపైన పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తుంది సంధ్య. రైట్ ప్రసాద్.